పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, మనము గత కొన్ని రోజులుగా గౌతమ బుద్ధుడి యొక్క సిద్ధాంతం గురించి, ఆయన యొక్క సాధన పద్ధతి గురించి, అదేవిధంగా ధమ్మపద గురించి రకరకాల విషయాలను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా దుఃఖం గురించి, దుఃఖం యొక్క సత్యం గురించి, తర్వాత దుఃఖ నివారణ మార్గం గురించి, దాని యొక్క పద్ధతుల గురించి మనం తెలుసుకుంటున్నాము. గత కొన్ని రోజులుగా అష్టాంగ మార్గం పైన మనము చర్చించుకుంటున్నాము. అందులో భాగంగా మనము గత ఎపిసోడ్లలో సమ్యక్ ఆజీవిక గురించి మనము తెలుసుకోవడం జరిగింది. అంటే జీవితంలో మనిషి ప్రాపంచికంగా ఎదగాలన్నా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, జీవించే విధానము, జీవించేటటువంటి కళ అనేది తప్పకుండా రావాలి. ఎందుకంటే ధ్యానంలో మనం ఎదుగుతున్నామా లేదా అనడానికి ఒక కొలమానం ఏంటంటే, వ్యవహారిక జగత్తులో మన ప్రవర్తన, మన నడక, మన నడవడిక ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అష్టాంగ మార్గం మీద మనము చర్చించుకోవడం జరుగుతోంది. గౌతమ బుద్ధుడి మార్గం అంతా కూడా మధ్య మార్గం అంటాడు, అంటే మిడిల్ పాత్ అంటారు దీన్ని. అంటే అతి అనేది ఎక్కడ పనికిరాదు. జనరల్గా మనకి ధర్మశాస్త్రాల్లో కూడా ఏం చెప్తారంటే, అతి సర్వత్ర ఉజ్యతే అని అంటారు. అంటే ప్రతి విషయంలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా, తర్వాత చాలా సిస్టమేటిక్గా లైఫ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మనిషి స్పిరిచువల్గా ఎదుగుతాడు, అదేవిధంగా ప్రాపంచికంగా కూడా ఎదుగుతాడని చెప్పడం జరిగింది. సో కాబట్టి బ్యాలెన్స్డ్ లైఫ్, ఒక ఈక్వానిమిటీ లైఫ్ అనేది జీవితంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు సమ్యక్ వ్యాయామం గురించి, అంటే రైట్ ఎఫర్ట్. జీవితంలో ప్రతివారు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, ప్రాపంచిక విషయాలలో కానీ ఆధ్యాత్మికం కానీ ఏదైనా సాధించాలంటే సరి అయినటువంటి శ్రమ అనేది చాలా అవసరం. అంటే చాలామంది శ్రమ పడతారు, చాలా కష్టపడతారు జీవితంలో ఎదగడానికి, రకరకాల పద్ధతులను పట్టుకుంటారు, కానీ ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేయరు చాలామంది. అందుకే కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉండదు. ఎస్పెషల్లీ మనకి ప్రాపంచిక విషయాలలో తీసుకున్నప్పుడు కూడా, అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ ఎదిగేటటువంటి క్రమంలో రకరకాల విద్యలు నేర్చుకునేటువంటి క్రమంలో, లెర్నింగ్ ప్రాసెస్లో కావచ్చు, స్కిల్స్ డెవలప్మెంట్లో కావచ్చు, తర్వాత కెరీర్ డెవలప్మెంట్లో కావచ్చు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో కావచ్చు, దేంట్లోనైనా కానీ బాగా కష్టపడతారు. కానీ సిస్టమేటిక్గా ఎలా కష్టపడాలి, ఎంత కష్టపడాలి, ఎలా కష్టపడితే మనం ఆ గోల్ రీచ్ అవుతాము అనేటటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని పెట్టుకోకుండా శ్రమ పడుతూ ఉంటారు. దానివల్ల జీవితంలో ఫలితం ఏముండదు. అంటే డబ్బు సంపాదనలో కావచ్చు, సంబంధాల విషయంలో కావచ్చు, బాంధవ్యాల విషయంలో కావచ్చు, తర్వాత రకరకాల ఫీల్డ్స్లో కావచ్చు, ఎందులోనైనా డెవలప్ కావాలంటే మనిషికి ఏం కావాలంటే సరి అయినటువంటి శ్రమ అనేది చాలా అవసరం. కొంతమంది బాగా కష్టపడతారు, అంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే 24 అవర్స్ కష్టపడతారు, కానీ వాళ్ళు అనుకున్నంత ఫలితాన్ని సాధించలేకపోతారు ప్రపంచంలో. కానీ శ్రమ అనేది కూడా ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, దాని టైం బాండ్ ఎట్లా ఉండాలి, ఎంతసేపు చేస్తే మనం ఆ గోల్ని రీచ్ అవుతాము అనేటటువంటిది ఈ యొక్క టైం సెన్స్ని పెట్టుకొని వర్క్ చేయగలగాలి. అంటే ఏదన్నా జీవితంలో ఒక లక్ష్యాన్ని తీసుకొని మనం వెళ్తున్నప్పుడు, ఒక స్పెసిఫిక్ గోల్ తీసుకొని వెళ్తున్నప్పుడు తప్పకుండా టైం బాండ్ ఉండాలి, తర్వాత గోల్కి సంబంధించినటువంటి ఆ యొక్క సిస్టమేటిక్గా రూల్స్ అనేవి ఫాలో కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మెజర్మెంట్ ఉండాలి, అంటే ఎంత టైంలో, ఎంత కాలంలో ఈ వర్క్ నేను కంప్లీట్ చేస్తాను అది కూడా ఉండాలి. దాని తర్వాత అథెంటిసిటీ ఉండాలి, అంటే ఏదైతే మనము ఒక లక్ష్యాన్ని తీసుకొని వెళ్తున్నామో అది కాస్త అథెంటిక్గా ఉండాలి. అథెంటిసిటీ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే చాలామంది ప్రపంచంలో కష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి అంటే చేసే పనిలో ఒక క్లారిటీ ఉండదన్నమాట. ఏదన్నా మనం ఒక పని చేస్తున్నాము అంటే అది మనకి ఉపయోగపడాలా, 10 మందికి ఉపయోగపడాలి. కానీ ఎస్పెషల్లీ దాదాపు ప్రపంచంలో ఒక 70% పీపుల్ వాళ్ళు చేసేటటువంటి వర్క్ అనేది కేవలం వాళ్ళకు మాత్రమే ఉపయోగపడతా, సమాజానికి ఉపయోగపడదు. కొంతమంది మాత్రమే, అంటే కొంతమంది ఒక 80%
పీపుల్ అంతా కూడా స్వార్థం కొరకే ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. కానీ కేవలం 20% మాత్రమే వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడతారు, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడతారు. సో అలాంటి వాళ్ళలో సైంటిస్టులు వస్తారు, తర్వాత జ్ఞానులు వస్తారు, సత్పురుషులు వస్తారు, గురువులు వస్తారు, తర్వాత మేధావులు వస్తారు, సంఘ సంస్కర్తలు వస్తారు, ఉద్యమకారులు వస్తారు, తర్వాత మనకి కవులు కానీ, కళాకారులు కానీ, రచయితలు కానీ, వీళ్ళంతా కూడా ఈ కోవకు చెందిన వాళ్ళు, మానవతామూర్తులు, లోక కళ్యాణం కోసం పనిచేసేవాళ్ళు. వీళ్ళంతా కూడా వీరు సరైనటువంటి శ్రమ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే శ్రమ వల్ల ఇటు వాళ్ళకి డెవలప్మెంట్ ఉంటుంది, అదేవిధంగా సమాజంలో కూడా వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అనమాట, వాళ్ళు చేసే వర్క్ యొక్క ప్రభావం. ఇవాళ రేపు ఇవాళ వాళ్ళు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసేటటువంటి వర్క్ అనేది ఎప్పటికీ మిగిలిపోతూ ఉంటుంది, వాళ్ళు లేకపోయినా అది సమాజానికి ఉపయోగపడతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ ఉంటారు. ఈ యొక్క స్వార్థం కానీ, అహంకారం కానీ, అజ్ఞానం కానీ, అంధకారంలో జీవించడం కానీ, ఎవరైతే ఈ యొక్క శరీరాన్ని మనసుని మూర్ఛలో పెట్టుకొని అన్కాన్షియస్గా పెట్టుకొని ఏదైతే కర్మలు చేస్తారో అది వాళ్ళకి సరిగా ఉపయోగపడదు, ఎదుటి వాళ్ళకి కూడా సరిగా ఉపయోగపడదు. కాబట్టి కర్మ చేసే ముందు, ఎఫర్ట్ పెట్టే ముందు చాలా అవేర్నెస్లో చేయాలన్నమాట. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి ఒక్క కర్మ, తర్వాత వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగృతిలో వేయగలిగితే ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఆ యొక్క ఆ దిశలో కరెక్ట్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాము, దాని తర్వాత మనం చేరవలసిన గమ్యాన్ని కూడా చేరగలుగుతాము. సో కాబట్టి రైట్ ఎఫర్ట్ అంటే సమ్యక్ శ్రమ ఏంటి అంటే, సమ్యక్ వ్యాయామం ఏంటి అంటే, ఏ పని చేసినా అంటే శరీరంతో చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల ఇతరులకి మేలు జరగాలి, మనకు కూడా ఆరోగ్యం రావాలి. శారీరకంగా కర్మలు చేస్తూ ఉంటారు చాలామంది, కానీ ఎక్కువగా చెడుదారుల్లో ఎక్కువ వెళ్తూ ఉంటారు, కానీ మంచి పనులు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎక్కడో రేర్గా. దాని తర్వాత మానసికంగా చేసే కర్మలు ఉంటాయి, అంటే ఆలోచనల ద్వారా చేసేటటువంటి పనులు కొన్ని ఉంటాయి, అదేవిధంగా భావాలతో చేసే పనులు ఉంటాయి. సో ఈ మూడు ఎప్పుడైతే మనిషి ఒక బ్యాలెన్సింగ్గా ముందుకు తీసుకెళ్తాడో ఆటోమేటిక్గా రైట్ ఎఫర్ట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఏదన్నా ఒక పని చేసే ముందు, అంటే మనిషి 100% తను చేసే వర్క్ మీద 100% కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఒకే ఒక ఫార్ములా ఏంటి అంటే, మనం బాడీతో ఏదైతే మనం ఒక కర్మ చేస్తున్నామో మనసుని అక్కడే లగ్నం చేయాలి. అంటే ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు మనస వాచ కర్మణ 100% మనం దానికి డెడికేషన్తో, ఒక అంకిత భావంతో, ఒక సమర్పణ భావంతో చేసినప్పుడు ఏ పనైనా కానీ 100% సక్సెస్ అవుతుంది. అది ప్రాపంచికమైనా కానీ అదేవిధంగా ఆధ్యాత్మికమైనా కానీ. అట్లా ప్రతి మనిషి కూడా తన యొక్క గోల్ని రీచ్ కాగలుగుతారు. జనరల్గా మనసు యొక్క స్వభావం ఎలా ఉంటుంది మనం గమనిస్తే ఏంటంటే, శరీరంతో మనం ఒక కర్మ చేస్తుంటే మనసు అనేది ఉంటే గతంలోనే ఉంటుంది లేదంటే భవిష్యత్తులో ఉంటుంది, కానీ వర్తమానంలో ఉండదు. ఇప్పుడు గతం అనేది ఎంత మంచిదైనా ఎంత చెడ్డదైనా కానీ ఆ క్షణం అక్కడికి గడిచిపోయింది, అది మళ్ళీ తిరిగి రాదు. ఇక భవిష్యత్ అనేది ఒక ఊహ, అది వర్తమానంలో వస్తే తప్పించి మనం దాన్ని అనుభవించలేము. కాబట్టి మనిషి జీవించాల్సింది ఎక్కడ? వర్తమానంలో జీవించాలి, ప్రజెంట్ టెన్స్లో జీవించాలి. కాబట్టి బాడీతో ఏదైతే మనం పనులు చేస్తామో మనసుని ఎప్పుడైతే అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి మనం 100% ఇన్వాల్వ్మెంట్తో చేసినప్పుడు ఏ పని చేసినా లైఫ్లో సక్సెస్ వస్తుంది. కానీ జనరల్గా ఏమవుతుందంటే శరీరానికి, మనసుకి, హృదయానికి ఒక అనుసంధానం లేక, ఒక హార్మోనీ లేక చాలామంది ఏ పని కూడా సక్సెస్ఫుల్గా చేయలేరు, ఏ శ్రమ కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నారు. అంటే మనిషి జీవితంలో ఎదగాలి అంటే తప్పకుండా ఒక 4 క్వాలిటీస్ అనేవి తప్పకుండా ఉండాలి, 4 లక్షణాలు ఉండాలి ప్రతి వాళ్ళలో కూడా. ఏంటి అంటే, మనము ఎదుగుతున్నటువంటి క్రమంలో, మనం ఏదైనా వర్క్ చేస్తున్నటువంటి క్రమంలో అది మనకి ఉపయోగపడాలా, అదేవిధంగా సమాజానికి కూడా ఉపయోగపడాలి. ఇది ఫస్ట్ థింగ్. ఇక రెండవది ఏంటంటే, వర్క్ చేసేటప్పుడు దారి మధ్యలో ఎన్నో హర్డల్స్ వస్తూ ఉంటాయి. ఒక పని, ఒక గమ్యాన్ని చేరేటప్పుడు ఎన్నో సాధక బాధకాలు వస్తూ ఉంటాయి. మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఈ జరిగేటటువంటి క్రమంలో కూడా ఆ వచ్చినటువంటి అవరోధాలని అధిగమించి ముందుకెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఒక పని స్టార్ట్ చేస్తారు,
స్టార్ట్ చేయగానే దాని మధ్యలో కొన్ని అవరోధాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, అన్నీ వస్తాయి. అవి రాగానే ఏం చేస్తారు, ఆపేస్తారు ఆ పని అక్కడికి. ఇది ఇది నా వల్ల కాదులే, నేను చేయలేనులేని ఆపేస్తారు. కానీ హర్డిల్స్ వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఆలోచించి ఎవరైతే బయటపడి ఆ గమ్యాన్ని చేరుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ పీపుల్ అని చెప్పి చెప్తారనమాట. అంటే ఒక కర్మ చేసేటప్పుడు మనకి రకరకాల ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయి? మేజర్గా చెప్పాలంటే ఫస్ట్ మానసికంగా వస్తాయి. ఎందుకంటే మనసు అనేది ఎప్పుడూ వర్తమానంలో ఉండి కరెక్ట్గా చేయలేదు కాబట్టి మానసికంగా హర్డిల్స్ రావచ్చు. అదేవిధంగా ఫీలింగ్స్ ద్వారా రావచ్చు, ఇమోషన్స్ ద్వారా రావచ్చు. తర్వాత గోల్ మీద సరైన కాన్సన్ట్రేషన్ లేక రావచ్చు. తర్వాత సామాజిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, దేశకాల పరిస్థితులు కావచ్చు. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు సహకరిస్తాయి, అప్పుడప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ సహకరించినప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ముందుకెళ్తూ కొంచెం ప్రతికూల పరిస్థితులు రాగానే ఆ గోల్ నుంచి డ్రాప్ అవుతూ ఉంటారు. ఇట్లా రైట్ ఎఫర్ట్ అనేది పెడతారు, కానీ ఎంత పెట్టాలో అంత పెట్టరు అనమాట. ఇలా పెట్టకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఎక్కడ వాళ్ళ లైఫ్ అనేది అక్కడే ఆగిపోతుంది. జనరల్గా జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మనము ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, అసలు ఈ సమస్య నాకెందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, వేరే వాళ్ళకి ఎందుకు రావట్లేదు, ఇది నా కర్మ, ఏదో పూర్వజన్మ సుకృతము, ఈ జన్మ కర్మను, ఇలా కర్మలు, కర్మ సిద్ధాంతాలు, ప్రారంభ కర్మలు ఇవన్నీ అడ్డంకి పెట్టుకొని ఆ సమస్యని సమస్యలాగానే ఉంచుకుంటారు. కానీ దాని సొల్యూషన్ ఆలోచించరు, ఒక పరిష్కారం ఆలోచించరు. ఎందుకంటే ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అసలు పరిష్కారం లేకుండా సమస్యలు అనేవి ఉండనే ఉండవు. కాకపోతే ఏంటంటే మనం దాని గురించి ఆలోచించాం, ఒక సొల్యూషన్ ఆలోచించాం. ఎంతసేపు ప్రాబ్లమ్ని పట్టుకొని కూర్చుంటారు తప్పించి దాని సొల్యూషన్ ఆలోచించి దాని నుంచి బయటపడరు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక రైట్ ఎఫర్ట్ పెట్టినప్పుడు, పెడుతున్నటువంటి క్రమంలో, ఒక గోల్ రీచ్ అయ్యేటటువంటి క్రమంలో ఎన్ని రకాల హర్డల్స్ వచ్చినా, తర్వాత ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా, ఆ ఆటంకాలని అధిగమించి ఎవరైతే ఒక గోల్ రీచ్ అయ్యే దిశకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఇది ప్రాపంచిక విషయం. ఇప్పుడు మనము స్పిరిచువాలిటీకి వద్దాం. ఐ మీన్ మెడిటేషన్లో వెళ్ళినప్పుడు మన మానసిక స్థితి ఎట్లా ఉంటుంది, తర్వాత మన శారీరక స్థితి ఎట్లా ఉంటుంది. సో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటారో ఒక విషయము గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళు బాడీని, మైండ్ని, హార్ట్ని చాలా సిస్టమేటిక్గా పెట్టుకోవాలి. అందుకే మనకి పూర్వకాలం నుంచి ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఎవరైతే ఆ రూట్లో వెళ్తున్నారో వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్, తర్వాత రకరకాల నిబంధనలు, నియమాలు ఇవన్నీ ఎందుకు పెట్టడం జరిగిందంటే, మనిషి ప్రపంచికంలో బ్రతుకుతున్నట్టు ఆధ్యాత్మికంలోకి వచ్చాక బ్రతికితే ఏమైపోతుందంటే దీనికి దానికి పొంతన కుదరదు. సో పొంతన కుదరక ఏమైపోతుందంటే తను ధ్యానపరంగా ఎదగలేడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి శరీరం పైన నియంత్రణ రావాలి, మనసు పైన రావాలి, హృదయం పైన రావాలి, ఇంద్రియాల పైన నిగ్రహం రావాలి, తర్వాత సెల్ఫ్ మాస్టరీ రావాలి, స్వయం పైన ఆధిపత్యం రావాలి, మనసుని జయించాలా, ఇవన్నీ చేయాలి అంటే చాలా సిస్టమేటిక్గా లైఫ్ అనేది చాలా సిస్టమేటిక్గా ఉండాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం తీసుకునే ఆహారం విషయంలో కావచ్చు, అందుకే ప్రతి దాంట్లో బ్యాలెన్సింగ్ ఉండాలి. అందుకే ఏమంటారు, యుక్తాహార విహారస్య అని అంటారు. అంటే ఫుడ్ తీసుకున్నా చాలా బ్యాలెన్సింగ్గా తీసుకోవాలి, తర్వాత శ్రమ చేసినా చాలా బ్యాలెన్సింగ్గా చేయాలి, నిద్రపోయినా బ్యాలెన్సింగ్గా నిద్రపోవాలి, ఏ పని చేసినా కానీ ఒక సమతుల్యత, ఒక సమత, ఒక ఈక్వానిమిటీతో, ఒక స్థిత ప్రజ్ఞతో ఎవరైతే చేస్తారో, సో వాళ్ళకి ఏమైపోతుందంటే బాడీ, మైండ్, హార్ట్ అనేది ఒక హార్మోనియస్గా ఉంటుంది. అంటే ఒక సిస్టమేటిక్గా లయబద్ధంగా ఎప్పుడైతే ఈ మూడు ఒక వేవ్లో వచ్చేస్తాయో ఆటోమేటిక్గా మనిషి ధ్యానంలో కూడా ముందుకెదగలుగుతాడు. జనరల్గా మెడిటేషన్ చేసే వాళ్ళకి, అంటే ఎస్పెషల్లీ మనకి ఆనాపానసతి విపస్సన మెడిటేషన్లో ఏంటంటే మనము ఆసన సిద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆసన సిద్ధి మనిషికి వస్తేనే బాడీ అనేది ఎంతెంత స్టేబుల్ అయితేనే మైండ్ అంత స్టేబుల్ అవుతుంది. మైండ్ ఎంత స్టేబుల్గా ఉండగలిగితే హార్ట్ అంత స్టేబుల్గా ఉంటుంది. సో ఈ మూడు ఒక సిస్టమేటిక్గా ఒక వేవ్ లెంత్లో వెళ్ళినప్పుడే మనిషి ధ్యానంలోకి ప్రవేశించగలుగుతాడు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, మెడిటేషన్ చేసేవాళ్ళు వాళ్ళు శారీరక శ్రమ చేయాలి,
అదేవిధంగా మనకి జనరల్గా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనము శ్వాసని చూస్తూ ఉంటాం. ఆనాపానసతిలో ఏం చేస్తామంటే శ్వాస పైన ధ్యాస పెడతాము. ధ్యానంలో ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు రైట్ ఎఫర్ట్తో ముందుకెళ్ళాలి. సమ్యక్ వ్యాయామం అంటారు. అంటే ఇప్పుడు ధ్యానాలలో కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి, అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. బట్ బుద్ధుడు చెప్పినటువంటి టెక్నిక్ ఆనాపానసతిలో ఏంటంటే ఇక్కడ శ్వాసకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ శ్వాసకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే శ్వాసకి మన శరీరంతో ఎంత సంబంధం ఉందో మన మనసుతో అంతే సంబంధం ఉంటుంది, మన భావాలతో అంతే సంబంధం ఉంటుంది, అదేవిధంగా మన యొక్క చైతన్యంతో కూడా అంతే సంబంధం ఉంటుంది. అంటే ఈ నాలుగిటిని కలిపేటటువంటి ఒక బ్రిడ్జ్ లాగా శ్వాస పనిచేస్తూ ఉంటుంది. సో అందుకే మనకి శ్వాస తన స్వభావంలో స్వాభావికంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాడీ మైండ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అంటే జనరల్గా శారీరక కదలికలను బట్టి, మానసికంగా ఆలోచనలను బట్టి, హృదయంలో భావాలను బట్టి శ్వాస తన స్వాభావికాన్ని కోల్పోతూ ఉంటుంది. సో అందుకే కూర్చున్నప్పుడు ఒకలాగొస్తుంది, నడుస్తున్నప్పుడు శ్వాస ఒకలాగొస్తుంది, పడుకున్నప్పుడు ఒకలాగొస్తుంది. సో అకార్డింగ్ టు ద మూమెంట్స్, అంటే బాడీలో ఉన్న కదలికలను బట్టి, మానసికంగా ఆలోచనలను బట్టి శ్వాస తన గతిని మార్చుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ శ్వాస అనేది బ్యాలెన్సింగ్గా ఎప్పుడైపోతుందో ఆటోమేటిక్గా బాడీ మైండ్ హార్ట్ అనేది బ్యాలెన్సింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి అది ఎస్పెషల్లీ బుద్ధుడు చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మనం శ్వాసని కరెక్ట్గా చూడగలుగుతామో ఆటోమేటిక్గా బాడీలో జరిగేటటువంటి ప్రకంపనలు కానీ, సెన్సేషన్స్ కానీ, ఉత్తేజనలు కానీ వీటిని కూడా మనం ఒక సాక్షిభావంలో చూడగలుగుతాము. సో ఇంకోటి ఏంటంటే మనకి మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి, మంచి వస్తాయి, చెడు వస్తూ ఉంటాయి. సో దాన్ని కూడా మనం చూడగలుగుతాము. అదేవిధంగా హృదయంలో భావాలు వస్తూ ఉంటాయి. సో ఇది భావాలు అనేవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. శరీరం అనేది బహిర్ముఖమై ఉంటుంది, మనసు అనేది కొంచెం అంతర్ముఖం అవుతుంది, భావాలు అనేవి ఇంకా సూక్ష్మంగా ఉంటాయి అంతర్లీనంగా. సో భావాలని చూడాలనుకుంటే ఆటోమేటిక్గా శరీరం మనసు పరిధి దాటి అంతరంగంలో ప్రయాణం చేసినప్పుడు సూక్ష్మమైనటువంటి ఫీలింగ్స్ని పట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనము ఫీలింగ్స్ని ఎప్పుడైతే మనం ఫీలింగ్స్కి సాక్షి కాగలుగుతామో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం చైతన్యంలోకి ప్రవేశిస్తాము, అంటే ఇన్నర్ కాన్షియస్నెస్లోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ శ్వాసకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, అసలు శ్వాసని చూసేటప్పుడు ఎలా చూడాలి, ఈ శ్వాస కసరత్తు అనేది ఎలా చేయాలి, రైట్ బ్రీతింగ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది దీని గురించి ఎస్పెషల్లీ ఆనాపానసతి విపస్సనలో చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే శ్వాసని కేవలము ఒక 2 అవర్స్ మెడిటేషన్ చేసేసామా ఇంకా పని అయిపోయిందా అంటే కుదరదు. అంటే 24 అవర్స్ ఏ పని చేసినా కానీ శ్వాసని గమనించగలగాలి. అంటే ఇప్పుడు శ్వాస అనేది మన యొక్క ప్రక్రియలను బట్టి, శారీరక మానసిక ప్రక్రియలను బట్టి అది మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ మారేటటువంటి ప్రక్రియని మనం పట్టుకోగలిగితే అప్పుడు మన ఈ క్షణంలో శరీరం ఎట్లా ఉంది, ఈ క్షణంలో మనసు ఎలా ఉంది, ఆలోచనలు ఎలా ఉన్నాయి, భావాలు ఎలా ఉన్నాయి అని మనం దాన్ని వర్తమానంలో ఉండి చూడగలుగుతాము. సో ఎప్పుడైతే మనము ఆ వర్తమానంలో ఉండేటువంటి ఆలోచనలను భావాలను చూసినప్పుడు, వాటి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాని నుంచి మనం బయటపడగలుగుతాం. అట్లా బాడీ మైండ్ హార్ట్ అనేది ఒక ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అందుకే బుద్ధుడి ధమ్మపద మార్గాన్ని ఏమంటారంటే దీన్ని పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటారు, ఒక విశుద్ధి మార్గం అంటారు. ఆటోమేటిక్గా ఈ యొక్క శ్వాస అనేది ఆలంబనగా తీసుకొని చేసినప్పుడు ఏమైపోతుందంటే దీని నుంచి మనము శరీరం నుంచి, మనసు నుంచి, హృదయం నుంచి విముక్తి అయిపోయి మనము ఇంకా ముందుకి, అంటే స్పిరిచువల్గా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ధ్యానం నుంచి సమాధిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ సమ్యక్ వ్యాయామంలో ఏంటి అంటే జనరల్గా మనము ఒక పోస్చర్లో కూర్చుంటాం, మెడిటేషన్ చేసి ఒక పోస్చర్లో కూర్చుంటాము. కూర్చున్నప్పుడు ఏమైపోతుందంటే ఆ యొక్క పోస్చర్ని ఒక 1 అవర్ వరకు మన దాన్ని కాపాడుకోగలగాలి, ఏ పరిస్థితి ఎట్లా వచ్చినా కానీ. కానీ జనరల్గా ఏమవుతుందంటే కొంచెం ఎక్కడన్నా బాడీలో ఏదైనా డిస్టర్బెన్స్ రాగానే ఆటోమేటిక్గా పోస్చర్ చేంజ్ చేస్తూ ఉంటారు. కొంచెం ఏదైనా డిస్టర్బ్, దురద వచ్చినా, చెమట వచ్చినా, తర్వాత ఏది వచ్చినా కానీ పోస్చర్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇట్లా సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తున్నారు కానీ ఎవరు ఎక్కడికి రీచ్ కావట్లేదు, ఇంకా బాడీ లెవెల్లోనే ఉంటున్నారు, ఇంకా మైండ్ లెవెల్లోనే ఉంటున్నారు. కారణం ఏంటి అంటే ఒక సంకల్పం తీసుకొని ఎప్పుడైతే మనం ఒక ఆసన సిద్ధిని సాధించినప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే శరీరంలో అంతర్లీనంగా జరిగేటటువంటి ప్రక్రియలని మనం పట్టుకోవాలి అంటే
ఆటోమేటిక్గా బాడీ అనేది బ్యాలెన్స్గా పెట్టాలి, స్టేబుల్గా పెట్టగలగాలి. స్టేబుల్గా పెట్టినప్పుడు బయట బాడీ అనేది ఎంత స్టేబుల్గా ఉంటే లోపల జరిగే ప్రాసెస్ అనేది అంత కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైతే అంత కరెక్ట్గా అర్థమైనప్పుడు మనం దాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాని నుంచి మనం విముక్త అయిపోతాం. ఇది ఫస్ట్ స్టెప్. అయితే జనరల్గా ఆసన జనరల్గా మనకి ఎక్కడ ఎవర్షన్స్ వస్తూ ఉంటాయి, ఎక్కడ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి అంటే ఒకదాని పట్ల ఆసక్తి, ఇంకో దాని పట్ల విరక్తి, ఒకదాని పట్ల ఇష్టం, ఇంకో దాని పట్ల ద్వేషం, ఇట్లా ఎవర్షన్స్ క్రేవింగ్స్తో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కాళ్ళ నొప్పులు వస్తుంది, స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, తర్వాత రకరకాల డిస్టర్బెన్స్ వస్తాయి, పర్సెప్షన్స్ ఉంటాయి, తర్వాత రకరకాల సెన్సేషన్స్ ఉంటాయి. సెన్సేషన్స్లో కూడా 3 types ఆఫ్ సెన్సేషన్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి ఏంటంటే స్థూలంగా వచ్చే సెన్సేషన్స్ ఉంటాయి, అంటే గ్రాస్ సెన్సేషన్స్ అంటారు వాటిని. ఈ గ్రాస్ సెన్సేషన్స్ ఎలా ఉంటాయంటే ఈ వాతావరణానికి తగ్గట్టుగా వచ్చేవన్నమాట, అంటే మన లోపల ఉండేటటువంటి ప్రకృతికి అనుగుణంగా, తర్వాత బయట వాతావరణానికి అనుగుణంగా కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. అంటే నొప్పులు రావడం, బాధలు రావడము, తర్వాత ఎక్కడెక్కడో దుఃఖం రావడము, ఏదో పాకినట్టు ఉండడము, ఏదో లాగినట్టు ఉండడం, ఇవన్నీ గ్రాస్ సెన్సేషన్స్. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సెకండ్ ఏంటంటే సటిల్ సెన్సేషన్స్ ఉంటాయి. ఈ సటిల్ సెన్సేషన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం సూక్ష్మంగా ఉంటాయి, ఇంకొంచెం అంతరంగంలోకి వెళ్ళినప్పుడు సూక్ష్మంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే బాడీ అంతా తేలికైపోవడము, అంటే శరీరంలో మనం ఎప్పుడైతే ఈ పంచభూతాలతో నిర్మాణమైనటువంటి శరీరంలో రకరకాల రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి బాడీలో. ఎందుకంటే బయట ఉన్నాయి పంచభూతాలు, మన లోపల కూడా పంచభూతాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ధాతువు యొక్క స్వభావం బయటకు వచ్చినప్పుడు, ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క స్వభావం బయటకు వచ్చినప్పుడు బాడీ పైన ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ జరగడం జరుగుతుంది. అది జరిగినప్పుడు మనం దానికి ఎవర్షన్ కాకుండా, క్రేవింగ్ లేకుండా దాన్ని విట్నెసింగ్ లాగా గమనంలో ఉండగలిగితే, మనం వాటి యొక్క స్వభావం అర్థం చేసుకోగలిగితే దాని నుంచి మనం బయటపడగలుగుతాం. ఎందుకంటే ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఈ జన్మ జన్మల సంస్కారాలు ఉంటాయి, రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ బాడీపైకి వచ్చి అవి బయటికి వెళ్ళిపోవడానికే వస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాము. ఆ రిజెక్ట్ చేయడంలో ఏమైపోతాయి, పోవడానికే బయటికి వస్తాయి, కానీ మళ్ళీ మనం రిజెక్ట్ చేయడం వల్ల మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇట్లా బయటికి రావడము, లోపలికి వెళ్ళడము, బయటికి రావడం, లోపలికి వెళ్ళడం, ఇట్లా సంవత్సరాల తరబడి మనుషులు కష్టపడుతున్నారు, కానీ జ్ఞానోదయం మాత్రం పొందట్లేదు. అంటే అంతఃకరణ శుద్ధి అనేది కంప్లీట్గా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఇది కారణం. అంటే ఒక ప్యూరిఫికేషన్ జరిగేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్సిడెంట్ మనం తీసుకుంటే, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, చిన్నపిల్లాడు వెళ్ళేసి మట్టిలో ఆడుకున్నాడు, అంతా మట్టి పోసేసుకొని వచ్చాడు, వచ్చి మదర్ ముందు నిలబడతాడు, తల్లి ముందు నిలబడతాడు అనమాట. ఆమె ఏం చేస్తుంది, అదంతా కడిగి శుభ్రం చేసేసి వాడికి స్నానం చేపించి అన్నీ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది, ఆ పిల్లాడు స్టేబుల్గా తల్లి ముందు నిలబడితే ఆ పని తను చేయగలదు. కానీ అటు ఇటు పరిగెట్టాడు అనుకోండి, అది సరిగ్గా ప్యూరిఫికేషన్ అనేది కాదు. సో ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ గంటసేపు మెడిటేషన్ చేసి ప్యూరిఫికేషన్ చేసుకుంటారు, మళ్ళీ బయటికి వెళ్ళేసి ఏదో పడేసుకుంటూ ఉంటారు లోపల. సో ఇట్లా ఏమైపోతుందంటే కంప్లీట్ ప్యూరిఫికేషన్ అనేది జరగట్లేదు. అంటే ఇక్కడ అందుకే ఏమంటారు, క్షణక్షణం జాగృతి, క్షణక్షణం అవేర్నెస్, తర్వాత క్షణక్షణం ఎరుక అంటారు. అంటే ఎందుకు అవేర్నెస్ అంటే, ఈ ప్రపంచంలో రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి, ప్రపంచంలో రకరకాల ఆలంబనాలు ఉంటాయి, అవి మనల్ని ఒక ప్రపంచం వైపు గుంజుతూ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ కాన్షియస్నెస్గా మనం అలర్ట్గా మనం అవేర్గా లేనప్పుడు, మనం దాంట్లో 100% మునిగిపోయినప్పుడు ప్రాపంచిక అట్రాక్షన్స్లో, ఆటోమేటిక్గా మళ్ళీ ఈ యొక్క ఇంప్యూరిటీస్ అనేవి లోపలికి వస్తూ ఉంటాయి. అంటే ఈ ప్యూరిఫికేషన్ కంటే కూడా ఇంప్యూరిటీస్ పడేసుకోవడం ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే జాగృతి లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మనకి ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. కాబట్టి సాధన చేసే వాళ్ళు ఏంటంటే, ముఖ్యంగా ఆధ్యాత్మికంలో స్పెషల్గా చెప్పుకోవాలి అంటే ఒకే ఒక పాయింట్ మెయిన్గా ఏంటంటే, అవేర్నెస్ ఇస్ ద కీ అంటారు, గోల్డెన్ కీ అంటారు, అవేర్నెస్ ఇస్ ద గోల్డెన్ కీ అంటారు. అంటే జాగృతి అనేది 100% మనము సాధించగలిగితే ఆటోమేటిక్గా బాడీ మైండ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి మన ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ అనపానసతి విపర్సనాలు ఏంటి అంటే 100% జాగృతి అనేది చాలా ఇంపార్టెంట్.
అంటే ఇక్కడ శారీరక శ్రమ కానీ మానసికమైన కసరత్తు కానీ అదేవిధంగా హృదయంతో చేసేటటువంటి ఎఫర్ట్ కానీ ఇవి కరెక్ట్గా పెట్టలేనంత వరకు కూడా మనిషి ధ్యానం దాటి సమాధిలోకి వెళ్ళలేరు. సో కాబట్టి ఇక్కడ సమ్యక్ వ్యాయామంలో ఏం చెప్తారంటే శరీరాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి, శరీరం మీద ఆధిపత్యం రావాలి అంటే ఫస్ట్ ఏం రావాలి అంటే మొట్టమొదటి రావాల్సింది ఏంటంటే ఆసన సిద్ధి. ఏ పోస్చర్లో అయితే మనం కూర్చుంటామో దాన్ని ఒక 1 అవర్ ఎలాంటి అలజడులు రానిగాక శరీరమే పోనీ ప్రాణమే పోనీ ఏమన్నా కానీ ఆ ఆసనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదిలించద్దు. ఎందుకంటే ఎంత స్టేబుల్గా మీరు బాడీని పెడితే, ఎంత స్టేబుల్గా మీరు బ్యాలెన్సింగ్గా బాడీని పెట్టగలిగితే అంత స్టేబుల్గా బాడీలో ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ అనేవి బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది శారీరకంగా చేసేటటువంటి ఎఫర్ట్. ఈ ఎఫర్ట్ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఈ బాడీలో ఉండేటటువంటి రకరకాల మాలిన్యాలు ఉంటాయి, శరీరంతో వచ్చే మాలిన్యాలు ఉంటాయి. ఎందుకంటే జన్మ జన్మల నుంచి కూడా మనిషి అహింసతో ఉండడము, తర్వాత మన సరే హింసతో బ్రతకడము, నెక్స్ట్ దొంగతనం చేయడం కానీ మోసాలు చేయడం కానీ అబద్ధాలు ఆడడం కానీ ఇవన్నీ శారీరక కర్మలు, శారీరక దుష్కర్మలు ఇవన్నీ కూడా. సో ఎన్ని జన్మల నుంచి ఎన్నెన్ని సంస్కారాలు దాటుకొని మనం ఈ లైఫ్కి వచ్చామో సో వాటి యొక్క ఇంప్రింట్స్ అనేవి బాడీలో ఉంటాయి. అంటే దీన్ని మనకి కాన్షియస్ ఎథరిక్ బాడీలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఆ ఎథరిక్ బాడీలో ఉండేటటువంటి ఆ యొక్క బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అదే స్థూల శరీరం పైన రోగాల్లాగా పరిణమిస్తాయి. సో ఇవన్నీ కూడా లోపల ఉంటాయి కాబట్టి ఇన్ని రకాల డిసీజెస్ ఇవన్నీ రావడం జరుగుతుంది, శారీరక రోగాలు. సో అట్లా ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క నెగిటివిటీస్ నుంచి, శారీరకమైన నెగిటివిటీస్ నుంచి బయటపడాలి అంటే ఎస్పెషల్లీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక స్టెబిలిటీ, ఆసన సిద్ధి అనేది తప్పకుండా రావాలి. వచ్చినప్పుడు ఈ ఎప్పుడైతే మనము ఈ శరీరానికి మనం సాక్షి కాగలుగుతామో, శరీరంలో వచ్చేటటువంటి అలజడులని మనం ఎప్పుడైతే ఒక విట్నెసింగ్ లాగా చూడగలుగుతామో దాన్ని కరెక్ట్గా చూడాలి. అంటే ఎట్లా చూడాలంటే ఇక్కడ శ్రమ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకదాన్ని మంచి అనద్దు, ఇంకోదాన్ని చెడు అనద్దు. అసలు ఈ జడ్జిమెంట్ అనేది ఉండనే ఉండదు. ఏదో వస్తోంది నేను చూస్తున్నాను అని చెప్పి కేవలము ఒక చూడడం ఎప్పుడైతే మనం అలర్ట్ చేసుకుంటామో, గమనంలో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో ఆటోమేటిక్గా దాని నుంచి మనం విముక్తి కాగలుగుతాం. అంటే జనరల్గా ప్రతి మనిషికి ఏం అలవాటు అంటే అన్నీ చేయడమే అలవాటు, చేయడము, ఇంటర్ఫియర్ అవ్వడము, తర్వాత అగ్రెసివ్గా ఉండడము, ఈ క్వాలిటీసే అలవాటు. కానీ ఒక బ్యాలెన్సింగ్గా ఉండి దాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని దాని యొక్క నేచర్ని అర్థం చేసుకొని బయటపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎల్లకాలం చేయడమే అలవాటు కానీ చూసే అలవాటు చాలా తక్కువ ఉంటుంది. సో ప్రాపంచికానికి తర్వాత ఆధ్యాత్మికానికి ఒకే ఒక తేడా ఏంటంటే ప్రపంచంలో ప్రతిదీ కూడా మనము కర్మ చేస్తూ ఉంటాం, ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాం. బట్ ధ్యానం విషయానికి వచ్చేటప్పటికి, స్పిరిచువాలిటీలోకి వచ్చేటప్పటికి ఎక్కువ గమనంలో ఉండాలి, అంటే విట్నెసింగ్లో ఉండాలి, సాక్షిభావంలో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా అంతరంగం అనేది శుద్ధి జరుగుతుంది. సో ఇట్లా శరీరం అనేది ఎంత స్టేబుల్గా పెట్టగలిగితే అంత స్టేబుల్గా అది ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో శరీరంలో ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ తీసేయాలంటే శరీరంలో ఏమి ఇంప్యూరిటీస్ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే హింసా ప్రవృత్తి ఉంటుంది, తర్వాత మనిషిలో రకరకాల లక్షణాలు ఉంటాయి, రాక్షస లక్షణాలు ఉంటాయి, జంతు లక్షణాలు ఉంటాయి, తర్వాత కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బాడీలో ఇంప్లింట్స్ అయ్యి ఉంటాయి అన్నమాట, మొత్తం ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది అన్నమాట. సో దీని నుంచి మనిషి బయటపడాలి అంటే తప్పకుండా ఈ యొక్క బాడీ అనేది స్టేబుల్గా పెట్టాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు. సో దానికి శరీరంలో జరిగేటటువంటి ప్రక్రియలకి మనం ఎప్పుడైతే ఒక విట్నెసింగ్ అవుతామో ఆటోమేటిక్గా దాని నుంచి విముక్తి అయిపోతాం. ఈ రకరకాల నెగిటివిటీస్ నుంచి, శారీరక కర్మల నుంచి, శారీరక దుష్కర్మల నుంచి ఆటోమేటిక్గా ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్, ఇది రైట్ ఎఫర్ట్. అంటే బాడీ విషయంలో ఇట్లా స్టేబుల్గా పెట్టగలిగితే ఆటోమేటిక్గా ఈ శ్రమ అనేది ఫలిస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే కొంచెం పెయిన్ రాగానే కదిలించేస్తారు, కొంచెం పెయిన్ రాగానే మొత్తం ఆసనం అంతా తీసేస్తారు. ఇప్పుడు జనరల్గా పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ మనం కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ భరించరాని పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఎక్కడైతే పెయిన్ వస్తుందో కేవలం ఆ పార్ట్ మాత్రమే చాలా కాన్షియస్గా స్లోగా కదిలించాలి, అంతేగాని మొత్తం పోస్చర్ కదిలించేయద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోకాళ్ళు ఏదైనా పెయిన్ వచ్చింది అనుకోండి, జస్ట్ దీన్ని మూమెంట్ చేయాలి, అంతేకాని మొత్తం బాడీ పోస్చర్ అంతా కదిలించద్దు. సో కాబట్టి అది కూడా చాలా కాన్షియస్గా, చాలా జాగృతిలో ఉండి అది కూడా కదిలించాలి. సో ఇట్లా మనము మెల్లిగా ఒక ధైర్యంతో, ఒక పరాక్రమంతో
ఒక విధంగా చెప్పాలంటే చాలా సాహసంతో కూడుకున్నటువంటి పని అన్నమాట. ఇప్పుడు ప్రపంచాన్ని మనిషి గెలవచ్చు కానీ స్వయాన్ని గెలవడం చాలా కష్టమైన పని. ప్రపంచాన్ని జయించడం చాలా ఈజీ, కానీ స్వయాన్ని జయించడం చాలా కష్టం. ఎందుకంటే మనుషులు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా బహిర్ముఖం బహిర్ముఖమై ప్రపంచపరమై జీవిస్తున్నారు, కానీ అంతర్ముఖమై స్వముఖమై జీవించే వాళ్ళు చాలా తక్కువ. కళ్ళు మూసుకున్నా ప్రపంచం గురించి ఆలోచిస్తారు, కళ్ళు తెరిచినా ప్రపంచం గురించి ఆలోచిస్తారు. అంటే ఆధ్యాత్మిక యాత్ర చేసే వాళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉండాలంటే, కళ్ళు మూసుకుంటే అంతర్ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలా, కళ్ళు తెరిస్తే బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. కళ్ళు మూసుకున్నాము అంటే అక్కడ కేవలం మన శరీరము, ఆలోచనలు, మన భావాలు ఇదే కనిపించాలి, అంటే కానీ బయట ప్రపంచం ఏం కనిపించదు. సో ఇట్లా అంతర్ముఖం అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే, ఆటోమేటిక్గా ఈ యొక్క బాడీ ప్యూరిఫికేషన్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు శరీరంతో చేసేటటువంటి ఈ యొక్క దుష్కర్మలను వెళ్ళిపోయి సత్కర్మల్లో ఎంటర్ అవుతాం. అంటే అహింసలో రావడము, సత్యంతో ఉండడము, ధర్మంతో ఉండడము, తర్వాత భూతదయ కానీ, కరుణ కానీ, జాలి కానీ, మానవత్వం కానీ, ఇవన్నీ శారీరకంగా ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం. ఇది ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్, మనసు విషయానికి వస్తే మనసులో కూడా కొన్ని నెగిటివిటీస్ ఉంటాయి. మనసులో కూడా చాలా మంచి చెడు ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అంటే మంచి కంటే కూడా చెడే ఎక్కువ ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఎందుకు ఇవి ఉంటాయి అంటే, జనరల్గా మెడిటేషన్ చేసేటప్పుడు మరి మనసు ఎలా అడ్డుపడతా ఉంటుంది అంటే, వాస్తవానికి మనసు యొక్క స్వభావం ఏంటి అంటే, అది ఉంటే గతంలోనే ఉంటుంది లేదంటే భవిష్యత్తులో ఉంటుంది, కానీ వర్తమానంలో ఉండదు. కానీ మనం జీవించాల్సింది వర్తమానంలోనే కాబట్టి ఈ గతం భవిష్యత్తుల మధ్యలో ఊగిసలాడే ఈ మనసుని వర్తమానంలో స్థిరం చేయడమే ధ్యానం. సో ఈ యొక్క మైండ్ యొక్క ఇంప్యూరిటీస్ ఎలా ఉంటాయి అంటే, కొంతమంది మెడిటేషన్లో కూర్చోగానే వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే కామానికి సంబంధించినవి కావచ్చు, క్రోధానికి సంబంధించినవి కావచ్చు, ఈర్ష్యాద్వేషాలు కావచ్చు, ఇది ఫస్ట్ వస్తూ ఉంటాయి. ఇక సెకండ్, ఇవన్నీ మనసు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మనసులో ఉండే మనోమాలిన్యాలు అన్నమాట, దీని నుంచి కూడా మనిషి బయటపడాలి. అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవడం జరుగుతుందంటే, ప్రతి ఒక్క సాధకుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. సో ఫస్ట్ ఏంటి, ఏదో ఒకటి రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి, ఇది దేనికైనా సంబంధించింది కావచ్చు, ఇది ఫస్ట్, ఇది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, ఒక డాల్డ్రమ్స్లో ఉండడం అన్నమాట. అంటే నేను చేసేటటువంటి సాధన కరెక్టేనా, అసలు ఈ ధ్యానం కరెక్టేనా, సంశయం వచ్చేస్తుంది. ఫస్ట్ చేసే పని మీద అనుమానం వచ్చేస్తుంది. ఫస్ట్ నేను వెళ్తున్నా ఈ మార్గంలో వెళ్తున్నా కానీ ఇది కరెక్టేనా కాదా, ఈ గురువు అసలు కరెక్ట్గా చెప్తున్నాడా లేదా, నేను వెళ్ళే మార్గం కరెక్టేనా కాదా, ఇట్లా రకరకాల సంశయాలు వస్తూ ఉంటాయి. అందుకే మనకి కొన్ని శాస్త్రాల్లో చెప్తారంటే సంశయాత్మ వినశ్యతి అని అంటారనమాట. ఎక్కడైతే అనుమానము సంశయం ఉందనుకోండి, అక్కడ మనిషి యాత్ర అనేది ముందుకెళ్ళదు. కాబట్టి వేసే ప్రతి అడుగు పైన ఒక నమ్మకం ఉండాలి, నడిచే మార్గం పైన ఒక విశ్వాసం ఉండాలి, తర్వాత ఎవరైతే దాన్ని బోధిస్తున్నారో ఆ గురువు పైన కూడా విశ్వాసం ఉండాలి. సో ఈ మూడు ఉన్నప్పుడే మనిషి యొక్క సందేహం నుంచి బయటపడతాడు, ఈ సంశయం నుంచి బయటపడతాడు. సో సంశయం అనేది వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే మనసు అనేది కాస్త స్టేబుల్ అవుతూ ఉంటుంది. సందేహం అనేది ఎక్కడైతే ఉందో అక్కడ స్టేబిలిటీ ఉండదు. సందేహం వెళ్ళిపోయిందనుకో ఒక స్టేబిలిటీ వచ్చేస్తుంది. ఇక మూడవది ఏంటంటే, మనకి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇంకొక డిఫరెంట్ అనుభవం ఏమవుతుందంటే, ఇలా కూర్చున్నట్టు కూర్చుంటాడు, టక్కున లేచి వెళ్ళిపోతారు. అసలు ఎందుకు వెళ్తారు, ఏం చేస్తారు కూడా వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇది ఒక డాల్డ్రమ్స్ అనమాట. మైండ్ అనేది ఒక చోట స్టేబుల్గా కూర్చొనియకుండా ఏం చేస్తుందంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పని చేయమంటుంది, ఆ పని చేయమంటుంది, ఇటు తిరగమంటుంది, అటు తిరగమంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట. కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీస్ కొంతమంది ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పని చేసినా కరెక్ట్గా చేయరు, కూర్చున్న చోట కూర్చోరు, నిలబడ్డ చోట నిలబడలేరు, తర్వాత ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండలేరు. ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనము ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇంకొక మెయిన్గా జరిగేది ఏంటంటే, ఎస్పెషల్లీ మెడిటేటర్స్కి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మామూలుగా బెడ్ మీద పడుకున్నప్పుడు నిద్ర రాదు, ధ్యానంలో ఎప్పుడైతే మనం కూర్చుందాం అనుకుంటామో అప్పుడు అలసత్వం వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, ఆ తల కిందికి వాలిపోతూ ఉంటుంది, ఒక మూర్ఛ వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా మైండ్ ప్రొజెక్షన్స్. ఇవన్నీ కూడా అంటే, మీరు ధ్యానం చేయడం అనేది మనసుకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు ధ్యానంలో కూర్చుంటే మనసు చచ్చిపోతుంది, దానికి చచ్చిపోవడం ఇష్టం ఉండదు. సో ఇట్లా మీద అటాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట.
ఈ అటాక్ చేయడంలో ఏమైపోతుందంటే మనం దాన్ని అర్థం చేసుకోకుండా దాని ప్రలోభాలకు ఎప్పుడైతే మనం లోన్ అవుతామో ఆటోమేటిక్గా మనిషి అన్కాన్షియస్నెస్లోకి మూర్ఛలోకి వెళ్ళిపోతారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. సో చాలా వరకు మెజారిటీ పీపుల్ అసలు ధ్యానం పేరు మీద జాగృతిలో కంటే కూడా ఎక్కువ మూర్ఛలోనే ఉంటూ ఉంటారు. అందుకే ఎవరు ఎక్కడికి రీచ్ కావట్లేదు మెడిటేషన్లో. అంటే సంవత్సరాలు కష్టపడుతున్నారు కానీ ఆ ఎఫర్ట్ అనేది ఎటు పోతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా హర్డల్స్. ఒక సాధనలో మనిషి ఎదగాలంటే ఇవన్నీ ఆటంకాలు. దీన్ని దాటుకొని ఎప్పుడైతే మనిషి ఒక సిస్టమేటిక్ వేలో వస్తాడో అప్పుడే అసలు ఇన్ని సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 మంత్స్లో సాధించవచ్చు ఆత్మజ్ఞానం కానీ బ్రహ్మజ్ఞానం కానీ. ఎందుకు ఇంత కష్టపడతారంటే ఇవన్నీ అడ్డుపడతా ఉన్నాయి. కాబట్టి మనసు శ్రమ అనేది కూడా కరెక్ట్గా పెట్టాలి. మనం ఎందుకు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడుతున్నాము, అనపనసతి ఎందుకంటే, సో ఇలాంటి నెగిటివిటీస్తో మైండ్ ఉంటుంది కాబట్టి. సో ఈ మనసుని ఎప్పుడైతే మనం శ్వాసపైన లగ్నం చేస్తామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే శ్వాస అనేది వర్తమానంలో ఉంటుంది, మనసు అనేది గతం భవిష్యత్తులో ఉంటుంది. సో ఈ గతం భవిష్యత్తుల మధ్యలో ఉగిసలాడే మనసుని శ్వాస మీద కేంద్రీకృతం చేసినప్పుడు ఆటోమేటిక్గా మైండ్ కూడా వర్తమానంలోకి వచ్చేస్తూ ఉంటుంది. మైండ్ వర్తమానంలోకి వచ్చిందనుకో, వర్తమానంలోకి వచ్చిందంటే అసలు మనసు అనేది ఉండనే ఉండదు. మీరు గతం భవిష్యత్తులో ఉంటే మైండ్ ఉంటుంది కానీ వర్తమానంలో ఉంటే మనసు ఉండదు. సో ఈ మనసుని ఎప్పుడైతే శ్వాస మీద పెట్టినప్పుడు, మనసు లగ్నం చేసినప్పుడు ఏమైపోతుందంటే అక్కడ మనసు అనేది డిసపియర్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏంటి నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు, ఏంటి అంటే భావాలకు వెళ్తారు. సో ఈ మనసు యొక్క నెగిటివిటీస్ నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో నెక్స్ట్ హృదయంలోకి ప్రవేశిస్తామన్నమాట. సో హృదయంలో కూడా భావాలు ఉంటాయి. ఈ భావాలలో మంచి ఉంటాయి, చెడు కూడా ఉంటాయి. సో అందుకే ఏం చేయాలంటే హృదయం అనేది పవిత్రం కావాలంటే మనిషి మానవత్వంతో బ్రతకాలి, తర్వాత భూతదయతో బ్రతకాలి, అదేవిధంగా కరుణతో జాలితో బ్రతకాలి. సో ఎస్పెషల్లీ ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునే వాళ్ళు తప్పకుండా హృదయంతో ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు అందుకే ఏమంటారంటే హృదయంలో విషాన్ని తీసేసి అమృతాన్ని నింపుకోవాలంటారు. ఎందుకంటే మనకి ఈ యొక్క గత జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారాలు కావచ్చు, రకరకాల కర్మబంధనాలు కావచ్చు, రకరకాల సామాజిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, దీనివల్ల బ్రాటప్ కావచ్చు, పేరెంటింగ్ కావచ్చు, మన జన్మ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అప్రోచ్ కంటే కూడా నెగిటివ్ అప్రోచ్ ఎక్కువ ఇస్తున్నాయి మనకి సమాజంలో. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు ఒక 80% పీపుల్ నెగిటివిటీతో బ్రతికే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ పాజిటివ్గా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ప్రపంచంలో. సో కాబట్టి మనకి ప్రపంచంలో కళ్ళు తెరిచి మనం ఏది చూసినా ఒక నెగిటివ్ ఇంప్రింట్సే ఇస్తున్నాయి కానీ పాజిటివ్ అప్రోచ్ అనేది ఎక్కడ లేదు. దీనివల్ల ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా హృదయం అనేది కూడా కలుషితం అయిపోయింది. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు అసలు మనుషులు తీసుకుంటే ఎక్కువ మంది బాడీ మైండ్ కాన్షియస్నెస్లో ఎక్కువ జీవిస్తున్నారు కానీ అసలు హార్ట్ లెవెల్లో జీవించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. హార్డ్లీ నాకు తెలిసి ఒక 5-10% ఉంటారు. ఇప్పుడు హృదయంతో ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అని మనం చూస్తే ఒక 5-10% కనబడతారు అంతే. కానీ మిగతా అంతా కూడా మెజారిటీ పీపుల్ బాడీ కాన్షియస్నెస్లో ఉంటారు, మైండ్ కాన్షియస్నెస్లోనే ఉంటారు. కానీ ఈ బాడీ మైండ్ అనేది ఈ యొక్క నెగిటివిటీ వైపు వెళ్ళడానికి, ఈ యొక్క నెగిటివ్ ఇంప్రింట్స్ రావడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా ఎక్కడ ఉంటుందంటే భావం. అందుకే ఏమంటారు, యద్భావం తద్భవతి అంటారు. మన భావం ఎట్లా ఉంటే మన జీవితం అట్లా ఉంటుంది, మన భావం ఎట్లా ఉంటే మన గతి అట్లా ఉంటుంది. సో ఈ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా, ఐ మీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ ప్రకారం కానీ, కార్యకారణ సిద్ధాంతం ప్రకారం కానీ, తర్వాత కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా ఈ యొక్క భావాలు అనేవి ఎలా ఉన్నాయనుకోండి, మీ ఆలోచనలు అట్లా ఉంటాయి. మీకు మంచి భావాలు ఉంటే మంచి ఆలోచనలు ఉంటాయి, మీకు మంచి ఆలోచనలు ఉంటే మీరు మంచి కర్మలు చేస్తారు శరీరంతో. కాబట్టి భావం అనేదే ప్రధానం. ఎందుకంటే మనిషికి ఈ యొక్క కర్మబంధనాలు కానీ తర్వాత నెక్స్ట్ లైఫ్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఆ యొక్క ఫలితం అనేది కూడా భావాన్ని బట్టే వస్తుంది. అంటే మనిషి జీవించి ఉన్నంతకాలం ఎలా జీవించాడు అనేటటువంటి ప్రధానం కాదు, రేపు చనిపోయే టైం వచ్చినప్పుడు ఆ టైంలో తన మానసిక స్థితి ఎట్లా ఉంది, తన హృదయ స్థితి ఎట్లా ఉంది, తన భావాలు ఎలా ఉన్నాయి, తన కర్మలు ఎలా ఉన్నాయి, దీన్ని బట్టి నెక్స్ట్ లైఫ్ ఉంటుందన్నమాట.
కాబట్టి భావం అనేది ఎప్పుడైతే ఒక పవిత్రత సంతరించుకుందో ఆటోమేటిక్గా ఆలోచనలు కూడా పవిత్రంగా అయిపోతాయి, అదేవిధంగా శారీరక కర్మలు కూడా కరెక్ట్గా అయిపోతాయి. కాబట్టి భావం అనేది ప్రధానమైనది. సో ఈ ప్రకృతి కానీ మనం ఎవరైతే మనం ఈ యొక్క భగవంతుడు అని అనుకుంటున్నామో ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు కర్మ ఫలితం ఎట్లా వస్తుంది అంటే భావాలను బట్టి వస్తుంది. కాబట్టి భావం అనేది చాలా ప్రధానమైనది. భావాన్ని బట్టే మనిషి జీవితం ఉంటుంది, భావాన్ని బట్టే మనిషి యొక్క కర్మ ఫలితం ఉంటుంది, భావాన్ని బట్టే జీవితం యొక్క గతి ఉంటుంది. సో కాబట్టి భావం అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి అంటే హృదయంలో విషయాన్ని తీసేసి అమృతాన్ని నింపుకోవాలి. ఇక్కడ ఏం జరగాలి అంటే హృదయ శుద్ధి జరగాలి. సో హృదయ శుద్ధి అనేది ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు ఏమైపోతారంటే చిన్నపిల్లల్లాగా నిర్మలం అయిపోతారు. చిన్నపిల్లల్లాగా నిర్మలము అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఈ యొక్క ధ్యానంలో ముందుకెదుగుతారు. అందుకే మనకి చెప్తారు కదా, చిన్నపిల్లల్లాగా నిర్మలం కావడానికే ఇన్ని రకాల ధ్యాన పద్ధతులు, ఈ యోగాలు కానీ ఆధ్యాత్మికం కానీ ఇవన్నీ దేని కొరకు అంటే ఆ నిర్మలత్వం కోసమే. ఇప్పుడు పుట్టినప్పుడు పిల్లల్ని చూడండి, మీరు 5 ఇయర్స్ వరకు పిల్లల్ని చూస్తే వాళ్ళలో ఉండేటటువంటి ఆ గ్రేస్ కానీ, ఆ చార్మింగ్ కానీ, ఆ నిర్మలత్వం కానీ, అమాయకత్వం కానీ, ప్రతి వాళ్ళు పుట్టినప్పుడు ఇలాగే ఉంటారు 5 సంవత్సరాల వరకు. మరి తర్వాత ఏమవుతుంది, ఏం జరిగింది తర్వాత అని మనం చూసుకుంటే ఇక్కడ ఏమైపోతుందంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా హృదయం అనేది అపవిత్రమైపోతుంది. హృదయం అనేది ఎందుకు అపవిత్రం అవుతుంది, కొంత పేరెంట్స్ వల్ల వస్తుంది నెగిటివిటీ, కొంత ఇంట్లో అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ వల్ల రావచ్చు, కొంత సమాజం నుంచి వస్తుంది, కొంత గురువుల నుంచి వస్తుంది, కొంతమంది స్నేహితుల ద్వారా రావచ్చు, సామాజిక అట్రాక్షన్స్తో రావచ్చు, దాని తర్వాత రకరకాల సామాజిక పరిస్థితుల నుంచి రావచ్చు. ఇట్లా ఏమైపోతుందంటే హృదయం అనేది విషపూరితం అయిపోయింది. సో హృదయం అనేది విషపూరితం అవ్వడం వల్ల ఆలోచనలు కరెక్ట్గా రావట్లేదు, కర్మలు కరెక్ట్గా చేయలేకపోతున్నారు. సో కాబట్టి ఈ నిర్మలత్వము 5 సంవత్సరాలకి లోపు పిల్లలకు ఉండేటటువంటి ఆ నిర్మలత్వం రావాలి అంటే మళ్ళీ ఇవన్నీ తీసేసుకోవాలి. హృదయం అనేది పవిత్రం కావాలి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే భావం అనేది ఎప్పుడైతే పవిత్రత సంతరించుకుంటుందో ఆటోమేటిక్గా ఆలోచనలు బాగుంటాయి, కర్మలు బాగుంటాయి. సో ఈ మూడు అనేవి ఒక అనుసంధానం చేసుకొని వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ హృదయ శుద్ధి జరగాలి అంటే కూడా మనిషి ఎప్పుడైతే అంతర్లీనంగా ధ్యానంలోకి ప్రవేశించినప్పుడు ఈ యొక్క నెగిటివిటీస్ నుంచి ఎప్పుడైతే దూరం అయిపోతాడు. మరి ఇప్పుడు భావాలలో చెడు ఉన్నాయి అంటున్నాం, అంటే కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, తర్వాత హింస కావచ్చు, ఇవన్నీ కూడా హృదయం పైన ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి ఈ ప్లేస్లో ఏది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎందుకంటే వాస్తవానికి జీవితం అంటేనే నేర్చుకోవడం వాస్తవానికి. ఎందుకంటే మనము పుట్టినప్పుడు ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు, పెరిగే టైంలో ఎలా ఉన్నామనేది కూడా ఇంపార్టెంట్ కాదు, పేరెంట్స్ ఎలా ఉన్నారు, తర్వాత సమాజం ఎలా ఉంది, ఆకర్షణలు ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటి వల్ల నేను మారలేకపోతున్నాను అని చాలామంది అనుకుంటారు. కానీ మనకి మారాలి అనేటటువంటి సంకల్పం ఉందనుకోండి, నిజంగా మన జీవితం ఇలా ఉండకూడదనే కమిట్మెంట్ ఉంటే ఈ పరిస్థితులు మనల్ని ఏం చేయలేవు. అంటే ఏం లేదు, సింపుల్గా వాస్తవానికి ఏంటంటే ఈ చెడు ఉండేటటువంటి ప్లేస్లో మంచిని రీప్లేస్ చేయాలి, మంచిని రీప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోపం ఉంది, కోపము తగ్గించుకుంటే ఆ కోపమే కరుణలాగా మారుతుంది, ద్వేషాన్ని తగ్గించుకున్నారనుకోండి ఆ ద్వేషమే ప్రేమలాగా మారుతుంది, అదేవిధంగా ఈర్ష్యని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా అదే పరోపకారానికి మారుతుంది, తర్వాత ఈ మదమాచర్యాలను తగ్గించుకున్నప్పుడు అది ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఒక లోక కళ్యాణం కోసం వర్క్ చేస్తూ ఉంటారు. ఏం లేదు, జస్ట్ రీప్లేస్ చేసుకోవాలి అంతే. ఇందులో బలవంతంగా మనం లోపల నుంచి తీసేసేది ఏముండదు, ఏదో మనము ఎస్టాబ్లిష్ చేసుకునేది ఏముండదు. జస్ట్ యూ హ్యావ్ టు రీప్లేస్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్, అంటే నకారాత్మకతని ప్లేస్లో సకారాత్మకత తీసుకొచ్చుకోవాలి, తర్వాత నెగిటివిటీ ప్లేస్లో పాజిటివిటీని తెచ్చుకోవాలి. అది రావడానికి ఏంటంటే కొంచెము ఈ డిసిప్లిన్డ్ లైఫ్, ఒక క్రమబద్ధమైన జీవితము, తర్వాత పెట్టే ఎఫర్ట్లో, చేసే శ్రమలో ఒక నిజాయితీ, అంకితభావము, తర్వాత ఒక కమిట్మెంటు, సంకల్పము, ఇవన్నీ తీసుకొని మనిషి ఎప్పుడైతే ముందుకెళ్తాడో ఆటోమేటిక్గా ఆ యొక్క హృదయం యొక్క పవిత్రత కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది తీసుకు అంటే ఇన్ని రకాల ఎఫర్ట్స్ అనేవి, ఇన్ని రకాల వ్యాయామాలు అనేవి కరెక్ట్గా ఉన్నప్పుడే మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. ఎందుకంటే మనిషి ప్రపంచంలో బ్రతకాలి అనుకుంటే ఎలాగైనా బ్రతకచ్చు,
అసలు వాస్తవానికి మనము పుట్టిన మనిషి ఎలాగైనా బ్రతికి ఎలాగైనా తిని ఎలాగైనా చేసి ఏదైనా చేసి బ్రతకచ్చు. బ్రతకడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా బ్రతుకుతున్నాం అనేదే ఇంపార్టెంట్. కాబట్టి జీవిత విధానం అనేది ఎలా ఉంది, ఎలా జీవిస్తున్నాము, మన నడక ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, దీన్ని బట్టి మన అంతర్లీనంగా మన లోపల పరివర్తన రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి సాధన చేసేవాళ్ళు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ఇవన్నీ కూడా మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతున్నాయి. శారీరక కర్మలు ఆపుతున్నాయి, మానసికంగా ఆలోచనలు మనల్ని ఆపేస్తున్నాయి, అదేవిధంగా హృదయంలో భావాలు కూడా మనల్ని ఆపేస్తున్నాయి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లకుండా. కాబట్టి ఈ యొక్క నెగిటివిటీస్ నుంచి బాడీ కానీ మైండ్ కానీ హార్ట్ కానీ ఈ నెగిటివిటీస్ నుంచి బయటపడాలంటే సింపుల్గా ఏం చేసేది లేదు. ధ్యానంలో ఉన్నప్పుడు ఇప్పుడు నెగిటివిటీస్ని మనం ఎలా బయటపడేస్తాము, అసలు మన చేతుల్లో ఏముంది, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు శ్వాస ఉంది. శ్వాస అనేది మనకి ఇష్టమున్నా లేకున్నా అది వస్తూ ఉంది. మన ప్రమేయం ఏమైనా ఉందా దానిపైన, మన కంట్రోల్ ఏమైనా ఉందా, లేదు. అదేవిధంగా శరీరంలో కూడా రకరకాల ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి, మన ఆధిపత్యం ఏమైనా ఉందా దానిపైన, లేదు. ఇప్పుడు లోపల ఎన్నో ఆర్గన్స్ సిస్టమ్స్ ఎన్నో గుండె కొట్టుకుంటుంది, శ్వాస వస్తుంది, అన్ని రకరకాల ప్రక్రియలు జరుగుతున్నాయి, వీటి మీద మన నియంత్రణ ఏమైనా ఉందా, లేదు. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే మనసులో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆలోచనలు మనకు రమ్మంటే వస్తాయా, వద్దంటే ఆగిపోతాయా, దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇంకా హృదయంలో భావాలు కూడా అంతే, మంచి చెడు వస్తూ ఉంటాయి. సో ఇది వస్తున్నటువంటి క్రమంలో మరి మన పని ఏంటి, అసలు ధ్యానంలో కూర్చొని మనం ఏం చేయాలి, అసలు వర్తమానంలోనే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సహజంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియలకి సాక్షి కావాలి. అంటే ఒకదాన్ని మంచి అనుకోవద్దు, ఇంకోదాన్ని చెడు అనుకోవద్దు. ఎందుకంటే ప్రకృతి పరంగా ఆటోమేటిక్గా శరీరంలో కొన్ని ప్రక్రియలు పనిచేస్తున్నాయి, ప్రకృతి పరంగా పనిచేస్తున్నాయి, మనసులో ఆలోచనలు కూడా ప్రకృతి పరంగానే వస్తున్నాయి, తర్వాత హృదయంలో భావాలు కూడా అలాగే వస్తున్నాయి. కానీ మనమేం చేస్తాము అంటే ఇది దీనివల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది, వీళ్ల వల్ల వస్తున్నాయి ఆలోచనలు, వీళ్ల వల్ల నేను చెడిపోయాను, వాళ్ళ వల్ల నేను ఇలా మారలేకపోతున్నాను, ఈ పరిస్థితుల వల్ల నేను ఇలా ఉండగలుగుతున్నాను అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మనం ఇంపోజ్ చేసుకుంటున్నాము, ఇంపోజ్ చేసుకొని దాని నుంచి మనం బయటపడగలేకపోతున్నాం. సో ధ్యానంలో ఏం చేయాలి అంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏదైతే సహజంగా స్వాభావికంగా ఏదైతే తనంతట తాను జరుగుతుందో దానికి సాక్షి కావాలి. మన ప్రమేయం ఏమీ ఉండదు, మనం కంట్రోల్ చేయాలనుకుంటే కూడా చేయలేం. ఇప్పుడు మనము జన్మకు వచ్చేసాము, మన కర్మ బంధనాలు బట్టి కర్మ ఫలితాలను బట్టి జన్మకు వచ్చేసాం. మరి పుట్టే ముందు మనము ఇలా ఉండాలి అలా ఉండాలి మనం అనుకొని పుట్టామా, అది కూడా మన ఇష్ట ప్రకారం ఏది జరగలేదు. అందుకే మన ఈశావాస్య ఉపనిషద్లో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఏంటి అంటే ఇక్కడ ఉపనిషత్స్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సందర్భం వచ్చింది కాబట్టి, అక్కడ ఏం చెప్తారంటే ప్రతిదీ కూడా ప్రకృతికి అనుగుణంగా జరుగుతూ ఉంటుంది, స్వతహా జరుగుతూ ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తాడంటే తనకు ఉండేటటువంటి అహంకారంతో కావచ్చు అజ్ఞానంతో కావచ్చు అంతా నేనే చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతోంది అని అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే సహజంగా జరిగేటటువంటి ప్రక్రియలకి తను ఇన్వాల్వ్ అయ్యి ఆటంకపరుస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే. దానివల్ల తను ఇబ్బంది పడుతున్నాడు, ప్రకృతిలో కూడా సకల జీవరాశులు ఇబ్బంది పడుతున్నాయి. సో ఈ యొక్క జరిగే సహజంగా ప్రకృతి పరంగా జరిగేటటువంటి ప్రక్రియలకి ఎప్పుడైతే మనం ఒక సాక్షిభూతంలో ఉంటామో ఆటోమేటిక్గా మనం దాని నుంచి విముక్తి కావడం జరుగుతుంది. ఇప్పుడు పరధ్యానానికి ధ్యానానికి ఒకే ఒక తేడా ఏంటంటే ప్రపంచపరమై మనం జీవిస్తున్నప్పుడు ప్రపంచంలో కళ్ళు తెరిచి మనం అనేక రకాల కర్మలు చేస్తూ ఉంటాం. సో ధ్యానంలో ఏంటంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఎలాంటి కర్మలు చేయొద్దు, అంటే శారీరకంగా చేయొద్దు, మానసికంగా చేయొద్దు, హృదయపరంగా చేయొద్దు. కేవలం జస్ట్ ఆ జరిగే వాటికి చూడగలగాలి, జరిగే వాటిని గమనించగలగాలి. సో ఇలా చేసినప్పుడు ఏమైపోతుందంటే మీరు రైట్ ఎఫర్ట్లోకి వచ్చేస్తారు. దాన్ని ఏమంటాడు బుద్ధుడు ఏమంటాడంటే సమ్యక్ వ్యాయామం అంటాడు. శ్వాసని చూసినా బ్యాలెన్స్గా చూడాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు శ్వాసను చూసేటప్పుడు, శ్వాస అప్పుడప్పుడు తక్కువ వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు సూక్ష్మమైపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు అసలు కనబడదు. ఈ కనబడకుండా పోయేటప్పుడు ఏం చేస్తారంటే అమ్మో నా శ్వాస రావట్లేదు అని భయపడిపోయి బయటకు వచ్చేస్తారు. సో అది వేగంగా వచ్చిందనుకో, అమ్మో నాకేదో అయిపోతుందని చెప్పి మళ్ళీ దానికి టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే సాధన పేరు మీద కూడా ఇంకా టెన్షన్లు ఇంకా స్ట్రెస్లు పెంచుకుంటే ఇంకా ధ్యానంలో ముందుకెలా వెళ్తారు.
అదేవిధంగా శరీరంలో కూడా రకరకాల ఆలంబనలు, పర్సెప్షన్స్, సంస్కారాలు ఇవన్నీ శరీరం పైన వస్తూ ఉంటాయి. కొన్ని మంచి కంటే చెడే ఎక్కువ వస్తూ ఉంటుంది వాస్తవానికి. ఎందుకంటే అన్ని చెడు పెట్టేసుకున్నాం కదా లోపల. మంచి అనుభవాల కంటే చెడు ఫస్ట్ వస్తూ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే మనసుని బావిలాగా చేసి తవ్వడం అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మనసును డిగ్ చేయడం మెడిటేషన్ అంటే. సో జనరల్గా మనం ఎక్కడైనా బావి వేయాలన్నా బోర్ వేయాలన్నా మనం తవ్వుతున్నప్పుడు పడ వేయగానే నీళ్ళు వచ్చేస్తాయా? రావు. ఆ మట్టి వస్తుంది, చెత్త చెదారం వస్తుంది, రకరకాల మెటీరియల్స్ వస్తాయి, ఇది వస్తుంది, అది వస్తుంది, ఎప్పటికో తవ్వగా 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 ఎప్పుడో వాటర్ పడుతుంది. సో ధ్యానం అంటే కూడా మనసుని డిగ్ చేయడం అన్నమాట. సో మన లోపల ఇంప్యూరిటీస్ ఉంటే ఫస్ట్ ఇంప్యూరిటీసే వస్తాయి. దుర్గంధం ఉంటే దుర్గంధమే వస్తుంది. సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇవి ఈ దుర్గంధాలని, ఈ యొక్క దుర్వ్యవహారాలని ఎవరైతే తట్టుకొని ముందుకెళ్తారో అప్పుడు వాళ్ళు ఒక ఫైనల్ స్టేజ్కి రీచ్ అవుతారనమాట. అందరూ ఏం చేస్తారంటే ఈ యొక్క నెగిటివ్ అనుభవాలు రాగానే ధ్యానాన్ని ఆపేస్తారు. అబ్బా ఎంతకాలం చేసినా ఇవే వస్తున్నాయి, ఎంతకాలం చేసినా ఇవే వస్తున్నాయి, లోపల స్టఫ్ అంతా ఉంది, మరేంటి ఇన్ని జన్మల నుంచి సంస్కారాలు, ఇన్ని రకాల కర్మబంధాలు ఇవన్నీ దాటుకొని వచ్చినప్పుడు ఇదంతా ఉంటాయి. కాబట్టి చాలా ఓపికతో, పరాక్రమంతో, సహనశీలతతో, ఎవరైతే పేషెన్స్తో, ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఓపిక చాలా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలనుకుంటే చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, సహనశీలత ఉండాలి. సో ఈ క్వాలిటీతో ఎప్పుడైతే మనం ధైర్యంగా ఒక పరాక్రమంతో, ఒక సంకల్పంతో ఎప్పుడైతే మనం ఆ సాధన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్, అంటే స్టార్టింగ్లో సాధన స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 3 మంత్స్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క నెగటివిటీస్ బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది స్టార్టింగ్లో చేసినప్పుడు. సో దాని తర్వాత ఏమైపోతుంది, దాని యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. మనం ఎంతెంత జాగృతిలోకి వస్తాము, తర్వాత ఎంతెంత మనము అవేర్నెస్లో ఉంటాము, ఎంతెంత మనము ఒక కాన్షియస్ లెవెల్లో ఉండి మనం చేస్తూ ఉంటే ఆ యొక్క నెగటివిటీస్ యొక్క ఇంటెన్సిటీ కూడా పెరుగుతాడు. గబగబగబ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఒక స్టేజ్ వచ్చాక. ఇట్లా చూస్తే అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి, ఇట్లా చూస్తే అట్లా వెళ్ళిపోతాయి, దాటి ఇంటెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి స్టార్టింగ్లో సాధన చేసేవాళ్ళు చాలా ధైర్యంగా చేయాలి. తర్వాత నెగటివిటీస్ ఉంటే నెగటివిటీసే వస్తాయి, దాన్ని ఓపికగా చూడగలగాలి, ఎంత పెద్ద బాధ అయినా భరించగలగాలి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఒక చోట ఏం చెప్తాడంటే, ఇప్పుడు చాలామంది మెడిటేషన్లో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వస్తూ ఉంటాయి, శారీరక బాధలు వస్తూ ఉంటాయి, అంటే దురద కానీ, నొప్పులు కానీ, ఈ నొప్పి, ఆ నొప్పి, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెగిటివిటీస్ ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, అసలు మీరు ఈ చిన్న చిన్న బాధలు తట్టుకొని మీరు నిలబడలేనప్పుడు అసలు రేపు మరణం అనేది అంతకంటే పెద్ద పెయిన్. అంటే శరీరం నుంచి ప్రాణం పోయేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది అంతకంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్. దాన్ని ఎలా తట్టుకుంటారు? ఈ చిన్న చిన్న వాటినే మీరు సాక్షిభావంలో ఓపికతో చూడలేనప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు వీటినే మనం ఓపికతో భరించలేనప్పుడు రేపు మరణం అనేది ఇంకా చాలా పెద్ద, ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద స్టేజ్ అది. దాన్ని ఎలా చూడగలుగుతారు? శరీరం నుంచి ప్రాణం వేరే స్థితిని మీరు ఎలా చూడగలుగుతారు? కాబట్టి ఇది మనం ఎందుకు చూస్తున్నాము? శరీరానికి ఎందుకు సాక్షి కావాలా? మనసుకు ఎందుకు సాక్షి కావాలి? హృదయానికి ఎందుకు సాక్షి కావాలంటే, జీవించి ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ధ్యానపూర్వకంగా జీవిస్తామో, ఈ మూడింటికి ఎప్పుడైతే సాక్షి అవుతామో, ఆటోమేటిక్గా రేపు డెత్ అనేది వచ్చినప్పుడు, మరణం అనేది వచ్చినప్పుడు కూడా మరణానికి కూడా మనం సాక్షి అవుతాం. సో మరణానికి ఎప్పుడైతే మనం సాక్షి అవుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఆహా, శరీరం అనేది స్తబ్దమైపోతుంది, మెల్లిమెల్లిగా ప్రాణం అనేది బయటికి వస్తుంది. సో ఆ టైంలో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా భావాలు ఎలా ఉన్నాయి అని మీరు అప్పుడు జాగృతిలో ఉండి, కాన్షియస్గా ఉండి మీ యొక్క ప్రాణం పోయే స్థితిని మీరు చూడగలుగుతారు. అందుకే ఏమంటారు, ఫస్ట్ మనిషికి జీవించేటటువంటి కళ రావాలి. ఎవరికైతే జీవించేటటువంటి కళ వస్తుందో వాళ్ళకి మరణించేటటువంటి కళ వస్తుంది అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి చిన్న చిన్న పెయిన్స్ వస్తే తట్టుకొని నిలబడి ఎవరైతే సాధనని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు మాత్రమే అంతిమ లక్ష్యాన్ని చేరుతారు. అందుకేమంటే రైట్ ఎఫర్ట్ పెట్టాలి. ఏదో కష్టపడుతున్నామా చేసేస్తున్నామా అది కాదు, సరైనటువంటి శ్రమ ఉండాలి. అంటే శరీరానికి ఎంత రెస్ట్ ఇవ్వాలో అంతే రెస్ట్ ఇవ్వాలి, ఎంత తినాలో అంతే తినాలి, ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపోవాలి. అతి అనేది ఎక్కడ పనికిరాదు. అంటే బుద్ధుడి మార్గం అంతా మధ్య మార్గం అన్నమాట. ఎక్స్ట్రీమిటీ అనేది ఎక్కడ ఉండదు, అన్నీ బ్యాలెన్స్గా ఉండాలి, ప్రతిదీ సమ్యక్ రూపంలో ఉండాలి. రేపు జ్ఞానోదయం వచ్చినా సమ్యక్ సంబుద్ధుడు కావాలి, అందులో జ్ఞానోదయంలో కూడా 100% స్టేబుల్గా ఉండగలగాలి. ఇప్పుడు జ్ఞానోదయం రావడం అనేది గొప్ప విషయం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆ స్టేజ్లో స్టేబుల్గా ఉండడం అనేది ఇంకా కష్టం.
ఇప్పుడు జీవితంలో రకరకాల అనుభవాలు జరుగుతూ ఉంటాయి, అంటే మనం స్పిరిచువల్గా ముందుకు వెళ్తూ ఉంటే రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఈ రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరిగేటటువంటి క్రమంలో చిన్న చిన్న అనుభవాలు రాగానే ఇంకా ఫైనల్ గోల్కి వచ్చేసాము, ఇది మాకు అన్నీ తెలిసిపోయినాయి అన్నీ తెలిసిపోయినాయి అనుకుంటారు. సో అది సాధన అనేది ఆపేస్తారు. ఆపేసేసరికి ఏమైతే అక్కడ ఒక అహంకారం వచ్చేస్తుంది, అజ్ఞానం వచ్చేస్తుంది, రాగానే ఏమైపోతారు, ఈ ఉన్న అనుభవాలు కూడా వెళ్ళిపోతాయి, మళ్ళీ అంధకారంలోకి వచ్చేస్తారు. కాసేపు వెలుగు వస్తుంది, కాసేపు అంధకారం వస్తూ ఉంటుంది. ఇట్లా జన్మ జన్మల సాధన చేసేవాళ్ళు ఇట్లా ఈ రకరకాల ప్రలోభాలకి లోబడి మనుషులు ఎటు కాకుండా అయిపోతున్నారు. కాబట్టి ఇంద్రియాల పరిధిలో జరిగేటటువంటి అనుభవం అనేది అది ఎప్పుడైనా కానీ అశాశ్వతమైనదే. అది ఎంత సూక్ష్మ అనుభవమైనా కానీగాక, అది నాదం కావచ్చు, వెలుగు కావచ్చు, స్పర్శ, సుగంధం, వాటెవర్ ఇట్ మే బి, ఏదన్నా కావచ్చు, ఇవన్నీ కూడా ఇంద్రియాల పరిధిలో అనుభవాలే. ఇంకా శరీరం మనసు పరిధిలో అనుభవాలు ఇంకా అతీంద్రియ అవస్థకు వెళ్ళలేదు. ఈ అతీంద్రియ అవస్థకు వెళ్ళేంత వరకు మనిషి చాలా స్టేబుల్గా ఉండాల. అంటే ఎట్లా అంటే, మనం ఒక ప్రయాణం చేస్తూ ఉంటాం, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో స్టేషన్స్ వస్తూ ఉంటాయి. మన గోల్ ఏంటి? మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలి. మధ్య మధ్యలో వచ్చేటటువంటి చిన్న చిన్న గోల్స్కి మనము ప్రభావితమై లక్ష్యం వచ్చేసింది అని చెప్పి కూర్చుంటే జర్నీ ఆగిపోతుంది. అందుకే ఏమంటారు, ఆధ్యాత్మిక యాత్రకి ఆరంభమే కానీ అంతం ఉండదు అంటారు. ఇది ఒక అనంతమైన యాత్ర. అసలు అనంతమైన యాత్రలో మనం వేసిన ఈ అడుగు చాలా చిన్నది, చాలా లిటిల్ స్టెప్. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాము. జీవితాన్ని ఎలా జీవించాలా, కళాత్మకంగా ఎలా జీవించాలి, జీవితాన్ని సిస్టమేటిక్గా ఎలా పెట్టుకోవాలి, సాధన చేస్తే ఎలా చేయాలి, ఇంకా మనం చాలా చిన్న అడుగు వేసాము. ఇంకా ప్రయాణం చాలా పెద్దగా ఉంది. కాబట్టి సాధన చేసేవాళ్ళు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి, మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, తర్వాత చేసేటటువంటి ప్రతి కర్మ చాలా జాగృతిలో చేయాలి. ధ్యానం అనేది ఏదో గంట చేసేసామా అయిపోయిందా అంటే కుదరదు. 24 గంటలు ధ్యానం అనేది జీవితంలో భాగం కాదు, జీవితమే ధ్యానం అయిపోవాలి. లైఫ్ హ్యావ్ టు బికమ్ మెడిటేషన్ లైఫ్. మెడిటేషన్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్ హ్యాస్ టు బికమ్ లైఫ్. అట్లా ఎప్పుడైతే 24 అవర్స్ మీరు ధ్యానపూర్వకంగా ఉండి అన్ని కర్మలు చేయగలుగుతారో అప్పుడు చేసే ప్రతి పని కూడా ధ్యానం అయిపోతుంది. చేసే ప్రతి ఆలోచన కూడా ఒక ధ్యానపూర్వకంగా ఆలోచించగలుగుతారు. తర్వాత వచ్చే ప్రతి భావం కూడా అదొక లోక కళ్యాణం కోసం పనికొస్తుంది. కాబట్టి ఈ సమ్యక్ వ్యాయామంలో స్పష్టంగా ఒక విషయం తెలుసుకోవాలి ఏంటి అంటే, మనము ఏ పని చేసినా కానీ ఒక రైట్ఫుల్గా చేయగలగాలి, ఒక మైండ్ఫుల్నెస్తో చేయగలగాలి, అదేవిధంగా ఒక అవేర్నెస్తో చేయగలగాలి. ఈ 3 రకాలుగా మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనిషి సాధనలో ముందుకెదుగుతాడు. సో ఇట్లా ఎదిగి ఆటోమేటిక్గా లైఫ్ అనేది ఒక సిస్టమేటిక్గా ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో, ఒక ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 మంత్స్ కష్టపడితే చాలు, మనిషి ఆత్మజ్ఞానం పొందొచ్చు, తర్వాత బ్రహ్మజ్ఞానం పొందొచ్చు, నిర్వాణిక స్టేజ్కి వెళ్ళొచ్చు, ఎన్లైటన్మెంట్ పొందొచ్చు. కానీ సిస్టమేటిక్గా చేయాలి. బుద్ధుడి మార్గంలో ప్రయాణం చేయాలి అనుకునేవాళ్ళు, ధమ్మపద ద్వారా నిర్వాణాన్ని పొందాలనుకునేవాళ్ళు తప్పకుండా అనపనసతి చేసేవాళ్ళు, విపస్సన ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ నియమాలని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే సాధన చేస్తారో జస్ట్ 3 మంత్స్లో మనిషి ఆత్మజ్ఞానం పొందొచ్చు. అసలు సత్తిపఠాన సూత్రాల ప్రకారము బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం 7 రోజుల్లో పొందొచ్చు. మీకు ఆ గట్స్ ఉంటే, ఆ కమిట్మెంట్ ఉంటే 1 వారం రోజుల్లో కూడా మనిషి ఆత్మజ్ఞానం పొందొచ్చు. అంటే ఇదంతా మన చేతుల్లో ఉంటుంది, మన జీవితం మన చేతుల్లో ఉంటుంది, మన మనసు మన చేతుల్లో ఉంటుంది. మనం దాన్ని ఎలా నియంత్రించుకుంటే అది మన అధీనంలో ఉంటుంది అన్నమాట. అంటే మనసు అనేది ఎట్లా అంటే, మైండ్ అనేది ఎంతవరకు ఉపయోగమో అంతవరకు దాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ మనకి అవసరమైనప్పుడు వాడతాం, లేదంటే ఏదైనా అర్జెంట్ పని ఉంది అనుకో దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పడేస్తాం. అదేవిధంగా ధ్యానంలో ఉన్నప్పుడు మైండ్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఇది మొత్తం ఒక కళ అన్నమాట, ఇదంతా ఒక ఆర్ట్. మైండ్ని కూడా స్విచ్ ఆఫ్ చేయాలి అవసరం లేనప్పుడు. మైండ్, ఇప్పుడు ధ్యానంలో కళ్ళు మూసుకున్నప్పుడు మైండ్తో పని లేదు, ఆటోమేటిక్గా దాన్ని ఆఫ్ చేయగలగాలి. ఈ యొక్క ఆర్ట్ని నేర్చుకోవాలి. అసలు మెడిటేషన్ అనేది ఒక నాక్ అన్నమాట. అంటే ఆ నాకుని అర్థం చేసుకోవాలి, ఒక కళని అర్థం చేసుకోవాలి. ఏదో గుడ్డిగా చేస్తున్నామా, గుడ్డిగా శ్రమ పడుతున్నామా, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామా, ఎన్ని సంవత్సరాలు చేశారనేది ముఖ్యం కాదు, గోల్ రీచ్ అయ్యారా లేదా. మీరు ఒకరోజు సాధన చేసి గమ్యాన్ని చేరుతారా, తర్వాత 100 సంవత్సరాలు చేసి చేరుతారా, 10 సంవత్సరాలు, అది కాదు ముఖ్యం, గోల్ రీచ్ అయ్యారా లేదా. ఒకవేళ ధ్యానం చేస్తే ఎలాంటి పద్ధతుల్లో చేస్తున్నారు, ఏం అర్థం చేసుకొని చేస్తున్నారు,
ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సమ్యక్ వ్యాయామానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు సరైనటువంటి శ్రమ చేయండి. శరీరాన్ని మనసుని అర్థం చేసుకోండి, సంస్కారాలని అర్థం చేసుకోండి, శరీరంలో వచ్చేటటువంటి ఆ యొక్క నెగటివిటీస్ని అర్థం చేసుకోండి, దాని నుంచి బయటపడండి. ఆ బయటపడ్డాక ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా బాడీ మైండ్ హార్ట్ ప్యూరిఫికేషన్ ఎప్పుడైతే జరుగుతుందో మీరు దాని నుంచి బయటకు వచ్చేస్తారు. అట్లా ఈ ప్యూరిఫికేషన్ ద్వారా ఏమైపోతుందంటే మీరు ఈ మూడింటిని పరిధిని దాటి, శరీరం మనసు హృదయ పరిధి దాటి మీ యొక్క చైతన్య స్థితిలో అనాత్మ భావనలో ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో ఆటోమేటిక్గా మనుషులు నిర్వాణాన్ని పొందడం జరుగుతారని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మీరు సాధన చేయండి. దీని గురించి ఎందుకు ఇంత విపులంగా చెప్పడం జరిగిందంటే ఇది ప్రతి ధ్యాని అనుభవం. ఇది అంటే స్టార్టింగ్లో నేను సాధన చేసేటప్పుడు కూడా ఈ అనుభవాలన్నీ క్రాస్ చేసుకొని వచ్చాం మనం. ఇదంతా ఇది ప్రతి ఒక్క ధ్యాని యొక్క అనుభవము. ఈ అనుభవాలు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. మనసు అనేది రకరకాల భ్రమలను క్రియేట్ చేస్తూ ఉంటుంది, మాయలను క్రియేట్ చేస్తూ ఉంటుంది, భ్రమల్లో పడేస్తుంది, సత్యాన్ని చూడనివ్వదు, తర్వాత వాస్తవాన్ని గ్రహించనివ్వదు. సో ఈ మనసు యొక్క మాయాజాలం నుంచి ఎవరైతే బయటపడి ఒక వాస్తవాన్ని సత్యాన్ని అర్థం చేసుకొని ఒక సరి అయినటువంటి దృష్టితో, సరి అయినటువంటి దృక్పథంతో, సరి అయినటువంటి శ్రమతో ఎవరైతే శ్రమిస్తారో తప్పకుండా వాళ్ళు నిర్వాణిక స్టేజ్కి వెళ్తారు, ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ముందుకెళ్తారు, అదేవిధంగా వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి మిత్రులారా, మీరంతా సాధన చేసేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని చేయండి. ఒక అవగాహనతో చేయండి, ఒక అండర్స్టాండింగ్తో చేయండి, ఫస్ట్ ప్రజ్ఞతో చేయండి. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ గోల్ ఏంటి, మీ లక్ష్యం ఏంటి, అసలు మీరు సరిగ్గా శ్రమ పెడుతున్నారా, ఎఫర్ట్ పెడుతున్నారా, పెడితే ఎలా పెడుతున్నారు, దీని మీద ఒక అవగాహన పెంచుకొని మీరు సాధన చేస్తే ఆటోమేటిక్గా 3 మంత్స్లో ప్రతి వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం పొందొచ్చు. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు. Thank you very much.